हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी प्रसन्ना चैनल। बाला त्रिपुर सुंदरी देवी अम्मवार। बाला त्रिपुर सुंदरी देवी अम्मवार अंटे दसरा नवरात्रुलो अलंकरणलो ओक अलंकरण इदि अम्मवारी अलंकरण अंडि। अंटे मनकु दर्शनमिच्चे अम्मवारु चिन्न पिल्लगा कनबडतारंडि। बाला त्रिपुर सुंदरी देवी अंटे अम्मवारी अवतारालालो चिन्न पिल्लगा कनबडे ई अवतारंलो ఒక ప్రత్యేకత ఉందండి। చాలా మంది ఈ దసరా నవరాత్రులలో బాల పూజ అని చేస్తుంటారు। ఆ బాల పూజ అంటే 10 ఏళ్ల లోపు పిల్లల్ని తీసుకుని వాళ్ళకి చక్కటి అలంకరణ చేసి చేతనైనంత నైవేద్యాలు కూడా చేసి పిల్లలు తినగలిగేంత వరకు తినిపిస్తారండి। ఎంతో చక్కగా అలంకరణతో అమ్మవారు ముచ్చటగా కనబడతారు। అలాగే ఈ పిల్లల్ని కూడా మనం చేసే అలంకరణతో చక్కగా చాలా నిండుగా కనబడతారు। దాంతో పాటుగా మనం ఎంతో కొంత నైవేద్యం పెడతాం కదా, ఆ నైవేద్యంలో పిల్లలకి ఏది ఇష్టమైతే అది వాళ్ళు తిని తృప్తి పడితే మనల్ని దీవించినట్టేనండి ఆ పిల్లలు। ఇలా ఈ దసరా నవరాత్రులలో ఎవరికి వీలైతే వారు బాలపూజ సువాసిని పూజ ఈ రెండు పూజలు కూడా నిర్వహించుకుంటారండి। అలాగే నేను కూడా మా ఇంట్లో మా పిల్లలకి బాల పూజ చేద్దామని అనుకున్నానండి। మా పిల్లలిద్దరూ చిన్న పిల్లలే, అందుకని వాళ్ళిద్దర్ని చక్కగా కూర్చోబెట్టుకున్నాను। మా తోటికోడలి వాళ్ళ అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను। అందుకనే ఎవరికి వీలైన వాళ్ళు ఈ దసరా నవరాత్రులలో బాల పూజ సువాసిని పూజ చేసుకుంటారు। అలాగే నేను కూడా ఈ దసరా నవరాత్రులలో మా అమ్మాయిలిద్దరికి బాల పూజ చేద్దామని అనుకున్నామండి। ఆ క్రమంలోనే ముందుగా దేవుని గుట్లో శుభ్రం చేసుకుని చక్కగా దీపారాధన పెట్టుకుని పటాలన్నిటికీ చక్కగా పూలను అలంకరించి అటు ఇటు దీపారాధన కూడా చేశానండి। అలాగే పక్కన ఇంకొక బల్లను అమర్చుకుని దేవీ భాగవతం అమ్మవారి ఫోటో ఇవన్నీ కూడా పెట్టుకుని రోజు పూజ చేసుకున్నానండి। దాంతో పాటుగా అక్కడ కూడా దీపారాధన చేశానండి। తర్వాత ఆ రోజు బాలా పూజ చేస్తున్నాను కాబట్టి అవసర నైవేద్యంగా చలివిడి వడపప్పు అరటిపండు కొబ్బరికాయ పళ్ళు నైవేద్యంగా సమకూర్చుకున్నానండి। దీంతో పాటుగా అమ్మవారి పూజ చేస్తున్నాను కాబట్టి అమ్మవారికి ప్రీతికరమైన చక్కెర పొంగల్ని కూడా నైవేద్యంగా సమకూర్చుకున్నానండి। ముందుగా పూజలోనే నేను అష్టోత్తరం చదువుకున్నాను, తర్వాత అమ్మవారి పూజకి పిల్లల్నిద్దర్ని కూర్చోబెట్టుకున్నానండి। చూడండి, చిన్న చిన్న పాదాలు చక్కటి పారాణితో ఎంత ముద్దొస్తున్నాయో, ఇది చాలదా అండి మన జీవితానికి? ఈ బాల పూజకి ముందుగానే ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్లో పౌడరు, అద్దము, దువ్వెన, కాటుక, సెంటు, తిలకము, ఆడుకునే బొమ్మ, గాజులు ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నామండి। ఇవన్నీ మా తోటకోడలే అరేంజ్ చేసింది నాకు। తర్వాత ఒక పెద్ద టబ్బు తీసుకుని అందులో పిల్లలిద్దరి పాదాలు పెట్టి చక్కగా కడిగేశామండి। అయిపోయిన తర్వాత చూడండి, నీటితో చక్కగా కడుక్కోవాలి పాదాలను, బుడ్డి బుడ్డి పాదాలు ఎంత చక్కగా ఉన్నాయో చూసారా। దీని తర్వాత పాదాలను చక్కటి మెత్తటి గుడ్డతో కాళ్ళని తుడవాలండి, శుతి మెత్తగా తుడిచి పసుపు రాసుకోవాలి। ముందుగా పసుపు చక్కగా రాసుకోవాలి। ఒక విషయం అండి, పసుపు కాలి నిండా అంటకపోతే కుంటి పిల్లలు గుడ్డి పిల్లలు పుడతారని మా అమ్మ చెప్పేదండి, మా బామ్మ కూడా అదే మాట అనేది। అందుకని పసుపు అంతా రాసిన తర్వాత కాలికి అంటిందో లేదో అడగమని కూడా చెప్పేదండి వాళ్ళని, అప్పుడు వాళ్ళు చూసుకుంటారు మనకి చెబుతారు కూడా కాబట్టి। పారాన్ని చక్కగా నిండుగా పెట్టేసిన తర్వాత కాసింత సెంటు కూడా రాసిందండి। తర్వాత వాళ్ళకి పట్టు పరికిణి జాకెట్టు తీసుకున్నాం, దాని మీద గాజులు, తాంబూలము, దక్షిణ పువ్వులు కూడా పెట్టించాం। ఒక డబ్బా చెప్పాను కదా, సుగంధ ద్రవ్యాలన్నీ పెట్టింది, ఆ డబ్బా కూడా వాళ్ళకి ఇచ్చామండి। ఆ పిల్లలిద్దరూ చక్కగా ఆ పట్టు పరికిణీలు వేసుకుని వచ్చి కూర్చున్న తర్వాత అష్టోత్రం చదువుకున్నామండి। అష్టోత్రం అయ్యేదాకా పిల్లలు చాలా చక్కగా కూర్చున్నారండి। అష్టోత్రం అయిన తర్వాత హారతి ఇచ్చి పిల్లలిద్దరినీ పూలతో అలంకరించాం కూడా, గాజులు, పట్టు పరికిణి, పారాణి,
పూలు వీటన్నిటితో ఎంతో నిండుగా ఉన్నారండి పిల్లలు. బాలా అమ్మవార్లిద్దరూ చక్కటి పరికిణీతో కళ్ళో పూలకు చేతి నిండా గాజులతో కాళ్ళకి పారాణితో ఎంత నిండుగా ముచ్చటగా ఉన్నారంటే సగం మా దిష్టే తగిలేటట్టు అనిపించింది కూడానండి. దాని తర్వాత పిల్లలిద్దరికీ చేసిన ప్రసాదం అదేనండి, చక్కెర పొంగల్ని తినిపించాం కూడా. అలా జరిగిందండి మా ఇంట్లో బాలా అమ్మవారి పూజ. మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశానండి. ఆ రోజున మా తోటికోడ వాళ్ళు, మేము, మా అమ్మగారు అందరం కలిసి పూజ బాగా చేసుకున్నామండి. ఈ పాదపూజ భాగంలోనే మా ఇంటి ఎదురుకుండా చిన్న పాప ఉందండి, దాని పేరు అనఘ. ఆ పాపని కూడా తీసుకొచ్చి చక్కగా టెడ్డీ బేర్లు ఇచ్చి కూర్చోబెట్టి కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి బొట్టు పెట్టి గంధం అలంకరించి తాంబూలం కూడా ఇచ్చామండి. పాప చాలా ముచ్చటగా తీసుకుంది. అదే మాకు 10,000. దానికి నీకేం కావాలమ్మా అంటే బనానా కావాలి అని అడిగిందండి. అంతే, ఆ రోజు నుంచి మేము తాంబూలంలో బనానా ఇచ్చి తృప్తిపరిచాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మరియు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటుంది మీ లక్ష్మీ ప్రసన్న. ధన్యవాదములండి.